మనూరి మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి చెందిన భూములను సర్వే చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్లో విద్యార్థులకు క్విజ్ పోటీలు. పాల్గొన్న రోటరీ అధ్యక్ష కార్యదర్శి. మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్లపై అవగాహన కల్పించిన మైనార్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. పాల్గొన్న ఎంఈఓ ఎండిఓ ఉపాధ్యాయులు. మధ్య ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. 122,000 ఆదాయం. మైనార్టీ విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా స్కాలర్షిప్లు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సయ్యద్ సిరాజుల్లా సాహిబ్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మైనార్టీ విద్యార్థుల ఉపకార వేతనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కళాశాలల్లో చదివేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎంఈఓ డి సుబ్బారావు, ఎంపీడీఓ శ్రీదేవి, ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎండి ఉమ్మర్ అలీ, మైనార్టీ కార్పొరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ పురుషోత్తం అక్రమ్, పలు పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గురించి, ఈ జంగారెడ్డిగూడెం డివిజన్ మొత్తంగా ఎంబీఓ యొక్క ఆధ్వర్యంలో, ఎంపీడిఓ ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో నిరుడు మనము దాదాపు ఒక 5,000 వరకు ఇక్కడ ప్రీమెట్రిక్ తరఫున చేసుకున్నాము. దాదాపు 4,000 మందికి మనము 1,00,000 రూపాయల వరకు మందూరం చేయడం జరిగింది. అదేవిధంగా 2015-16 సంవత్సరానికి మనము స్కాలర్షిప్స్ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఇస్తున్నాము. ఇందులో గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూలు, ప్రైవేట్ స్కూల్స్ అందరికీ వర్తిస్తుంది. ఆదాయము 1,00,000, తర్వాత అప్లోడ్ చేసుకునేది కూడా కొన్ని తగ్గించేసాము. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పబ్లిక్ కానీ, హెచ్ఎంస్కు కానీ, పేరెంట్స్కు కానీ నా యొక్క మనవి ఏమంటే, ఈ 15-16లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇచ్చే స్కాలర్షిప్స్ ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, పోస్ట్ మెట్రిక్ అంటే ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు. కాబట్టి ఇది పోస్ట్ మెట్రిక్ ఇన్కమ్ మనకు 2,000, మెరిట్ కంపెనీస్కు 2.5 లక్షల వరకు ఉండాలి. కాబట్టి ఇది గమనించి వారి వారి ఆదాయం ప్రకారము ప్రతి ఒక్కరూ స్కాలర్షిప్స్ అప్లై చే ఆన్లైన్లో అప్లై చేసేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ రూస్ట్ ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. అందులో 10,000 నుంచి 20,000 వరకు స్కీమ్ ఉన్నాయి. 75% సబ్సిడీ, తర్వాత మనకు 20% బ్యాంక్ లోను, 5% బెనిఫిట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ సంబంధిత రుణాలు, అందులో 50% సబ్సిడీతో మనకు రుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకొని అది కూడా రుణం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మైనార్టీస్ సంస్థ తరఫున ఏడీ గారు మనకి జంగారెడ్డిగూడెం మండలం వచ్చి హెచ్ఎంలు అందరికీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ మైనార్టీస్ విద్యార్థులకి అందజేయడానికి దానికి ఆన్లైన్ ప్రాసెస్, అప్లికేషన్ పెట్టుకునే విధానం, అర్హత ఏంటి, ఇవన్నీ తెలియజేయడం కోసం వారు మీటింగ్ పెట్టారు. అదేవిధంగా మరి దీనికి కొంతమంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది. వారికి కూడా మైనార్టీ సంస్థ తరఫున అందించే రుణాల గురించి కూడా వివరంగా వారు తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ వారు దృష్టిలో పెట్టుకుని అర్హత గల వారు అప్లికేషన్లు పెట్టుకున్నట్లయితే మంజూరుకి చర్యలు తీసుకోబడుతున్నాం. అలాగే మరి హాజరైన హెచ్ఎంలకు, అలాగే ఎంఈఓ గారికి, మరి పేరెంట్స్కి, మరి మీటింగ్ ఏర్పాటు చేసిన ఏడీ మైనార్టీస్ వారికి అందరికి కృతజ్ఞత తెలియజేస్తాం. అలాగే ఉమర్ అలీ గారు ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందరూ కూడా హాజరయ్యే విధంగా కృషి చేశారు. వారికి ఎంఈఓ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. మంగళవారం సందర్భంగా మధ్య ఆంజనేయస్వామి దేవస్థానంలో వేకుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానర్చకులు వేదాంత వెంకటాచార్యులు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సీతా కళ్యాణం అనే అంశంపై హరికథ ఏర్పాటు చేశారు. పూజా టికెట్ల ద్వారా 18,200 రూపాయలు, ప్రసాదాల ద్వారా 40,560 రూపాయలు, అన్నదాన విరాళాల ద్వారా 47,000, ఫోటోలు యంత్రాల అమ్మకం ద్వారా 10,100 రూపాయలు,
మొత్తం 122,860 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో నిర్వాసితులు అవుతున్న రైతుల భూములను సమగ్ర సర్వే జరపాలని కోరుతూ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో గిరిజనులు సుమారు 4,000 ఎకరాలు కోల్పోతున్నారని, ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించుకున్న భూములు ఇలా ప్రాజెక్టుల పరమవుతున్నాయని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆ భూములను వెంటనే సర్వే జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ధర్మల సురేష్, కెవి రమణ, ఎస్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడి రిజర్వాయర్ ప్రాంతంలో మునిగిపోతున్నటువంటి భూములకు సమగ్ర సర్వే జరిపించాలని, సమగ్ర సర్వే జరిపించి మిగతా భూములను కూడా రెవెన్యూ రికార్డులో నమోదు చేసి వాటికి పట్టాలు ఇవ్వమని చెప్పి కోరుతూ ఈ యొక్క ధర్నాన్ని ప్రారంభిస్తున్నాం. అయితే ఈ యొక్క చింతలపూడి రిజర్వాయరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి చూస్తే, మొత్తంగా చూసుకున్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో గిరిజన భూములు మొత్తంగా దాదాపు సుమారు 4,000 ఎకరాలు కోల్పోతున్నాం. ఆ 4,000 ఎకరాలు కూడా సమగ్ర సర్వే జరిపించి కనీసం వాటికి ఉన్న హక్కులేమిటి అనేటటువంటిది చూసి ఇది చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాన్ని ప్రారంభించాం. పోతే ఇలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధమధమంగా వెనకబడ్డటువంటి జాతి, గిరిజన జాతి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వెనకబడ్డటువంటి జాతి, అటువంటి ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేయటం వల్ల ఆ గిరిజనులు కోల్పోతున్నారు, ఆ భూముల్ని కోల్పోతున్నారు. వాళ్ళు పోరాడి సాధించినటువంటి కనీస హక్కులను కూడా ఈరోజు నిలబెట్టలేని పరిస్థితి. ఎందుకంటే 1971 చట్టాన్ని ఆ రోజు శ్రీకాకుళం ఉద్యమం ద్వారా, ఆ రోజు పోరాటాల ద్వారా, ఇక్కడ గోదావరిలో ప్రతిఘటన పోరాటం ద్వారా వచ్చిన 1/70 చట్టం, అట్లానే నిన్నగాక మొన్న అంటే ఈ 2006న వచ్చినటువంటి గిరిజన అంటే అడవి హక్కుల చట్టం కానీ, వీటిలో అంతన పొంతన లేనటువంటి కొన్ని రూల్స్ తయారు చేసినప్పటికీ ఉన్న వాటిని కూడా, వాటిని సమగ్రమైన ఇది కాకుండా వాటిని కూడా ఈరోజు ఇట్లా ప్రాజెక్టుల పేరుతోటి గిరిజన ప్రాంతంలో నిర్మాణం చేసి ఇది గిరిజన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్న ఈ కొద్దిపాటి భూములను కూడా లాగేసుకునేటటువంటి వైఖరికి మేము నిరసనగా మేము ఇది చేస్తున్నాం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళు మొత్తంగా పేదవాళ్ళు. ఇలా అనేక దినములు అంటే వార్షికోత్సవాలు, దినోత్సవాలు జరుపుకుంటున్నాం. 1984 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అన్నారు. ఆదివాసీ హక్కులు నిలబెట్టడం కోసం ఇటువంటి దినోత్సవాలు, ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. దినోత్సవాలు అని చెప్పి ఇవాళ ప్రభుత్వాలే జరుపుకున్నాయి. ఆ ప్రజలు పోరాటం చేసి తెచ్చినటువంటి దినోత్సవాల్ని, ఆ హక్కులు గుర్తిస్తున్నామని ఒక పక్కన కుడిసేత్తో ఇస్తూ ఎనసేత్తో లాగేసుకునేటటువంటి టైప్లో ఈరోజు ఇవాళ ఇక్కడ మన దగ్గర నెలకొన్నటువంటి జీలిమిల్లి మండలం, బుట్టగూడెం మండలంలో ఏర్పాటు అంటే నిర్మాణం తలపెట్టారు. ఆ మండలంలో సుమారు దాదాపు ఈ భూమి 4,000 ఎకరాలు మునిగిపోతుంది కాబట్టి ఆ భూమికి భూమి, ఊరికి ఊరు ఇచ్చి పరిష్కరించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత రాష్ట్ర ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ప్రభుత్వం, ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం నడవడిక నత్తనడకగా నడుస్తున్నటువంటి దశ, ఆ ప్రాంతంలో కెనాలు నిర్మాణం చేసేటప్పుడు లేకుంటే బెడదనూరు, బుట్టాయిగూడెం మండలం, జీలిమెల్లి మండల సరిహద్దుల్లో 4,000 ఎకరాల్లో ఒక పెద్ద రిజర్వాయర్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ రిజర్వాయర్ నిర్మాణం చేసేటటువంటి 4,000 ఎకరాల్లో గత 6 దశాబ్దాలుగా ఆ ప్రాంత గిరిజనులు అక్కడ సాగు చేసుకుంటూ జీవనోపాధి కలిగి ఉన్నటువంటి గిరిజనుల్ని ఇవాళ బలవంతంగా గెంటి వేసేటటువంటి విధానాల్ని ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. కానీ
ఆ గిరిజనులు నేడు 6 దశాబ్దాలుగా అక్కడ సాగు చేసుకుంటూ ఉంటే ఆ భూమికి అలా హక్కు కల్పించకుండా ఆ భూమిని ఇవాళ ప్రభుత్వం రిజర్వాయర్ పేరుతో లాగేసుకోవడం వలన వాళ్ళు నిర్వాసితులు అవుతా ఉన్నారు. వారికి నష్టపరిహారం కూడా ప్రకటించకుండా వాళ్ళని బలవంతంగా గెంటి వేసేటటువంటి విధానాలు చేపడితే కనుక సిపిఎంఎల్ నో డెమోక్రసీ ఆధ్వర్యంలో దీన్ని ప్రతిఘటిస్తామని ఈ సందర్భ చిరంజీవి జన్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక రోటరీ క్లబ్లో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రోటరీ అధ్యక్షులు కనుపర్తి ధనకుమార్, కార్యదర్శి అచ్యుత శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనకుమార్ జేసీ న్యూస్తో మాట్లాడుతూ చిరంజీవి అభిమానులు వారం రోజుల పాటు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు మద్దాల ప్రసాద్, చింతల నాని, వలవల తాతాజీ, మల్లిపూడి రవికుమార్, మంగరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన జంగారెడ్డిగూడెం మెగా ఫ్యామిలీ యూత్ ఆధ్వర్యంలో వారోత్సవాలుగా జరుగుతున్నటువంటి ఈ చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసేటువంటి అంశంలో క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రస్తుతం ప్రపంచ వ్యవస్థ ఎలా ఉంది, మన చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థ, మన దేశానికి ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, సామాజిక అంశాలు, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినటువంటి క్వశ్చన్స్ తోటి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు ఒక క్వశ్చన్ తయారు చేసి ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఎంతో చక్కటి ప్రతిభ పాఠవాలను కనపరుస్తూ విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మెగా ఫ్యామిలీ యువతకును అభినందిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ జంగాడెం తరఫున స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్, ఆల్ ది వెరీ బెస్ట్. మెగాస్టార్ చిరంజీవి గారి 60వ పుట్టినరోజు జన్మదినోత్సవంలో భాగంగా జరుగుతున్న వారోత్సవాల్లో ఈరోజు జరుగుతున్న క్విజ్ కార్యక్రమానికి మాకు ఈ డయాస్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ కనుపర్తి ధనకుమార్ గారికి, అదేవిధంగా కార్యదర్శి శ్రీ అచ్యుత శ్రీనివాసరావు గారికి మా చిరంజీవి ఫ్యాన్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అన్ని స్కూల్స్ నుంచి ముఖ్యంగా ప్రతిభ స్కూల్, గర్ల్స్ హై స్కూల్, త్రివేణి స్కూల్ మరియు సూర్య హై స్కూల్ నుంచి ఇక్కడికి పిల్లలు హాజరయ్యారు. వారిని ఈ పోటీలు పంపించిన వారి ప్రిన్సిపల్స్ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిరంజీవి తరఫున మా ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి చెందిన భూములను సర్వే చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో రోటరీ క్లబ్లో విద్యార్థులకు క్విజ్ పోటీలు, పాల్గొన్న రోటరీ అధ్యక్ష కార్యదర్శి. మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్లపై అవగాహన కల్పించిన మైనార్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పాల్గొన్న ఎంఈఓ, ఎండిఓ, ఉపాధ్యాయులు. మధ్యాహ్న స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, 122,000 ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.